నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి ఏఎన్ఏ లెటర్ బిఎన్ఏ లెటర్ చూసాము సో సిఎన్ఏ లెటర్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే వీళ్ళకి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు అంటారు అన్న లెటర్ సి షేప్ వచ్చి ఇలా ఉంటుంది ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ సి వాల్యూ త్రీ అన్నమాట త్రీ అంటే గురు గురు ఆఫ్ దేవతాస్ జూపిటర్ సో ఇట్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ నాలెడ్జ్ స్పిరిచువాలిటీ చాలా సొంతంగా ఉంటారు అందరు చేసేలాగా కాకుండా డిఫరెంట్గా థింక్ చేస్తారు ఆ మూడో పవర్ వల్ల వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు వీళ్ళ శిష్యులను కూడా బాగా పైకి తీసుకొని రాగలరు వీళ్ళు ఏ రంగంలో పోయినా టీచర్లుగా వెళ్ళినా డాక్టర్స్కి వెళ్ళినా డాక్టర్ ప్రొఫెసర్ అయినా ఒక వంద మంది డాక్టర్స్ని బాగా తయారు చేయగలరు సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు దాచుకోరు ఏ ప్రొఫెషన్ వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో యూజువల్గా లెటర్ సికి త్రీ బెస్ట్ ఫీల్డ్స్ ఒకటి సినీ రంగం ఓకే సో చిరంజీవి గారు కావచ్చు చంద్రమోహన్ గారు కావచ్చు సెకండ్ వచ్చి పొలిటికల్ ఫీల్డ్ చంద్రబాబు గారు కావచ్చు చంద్రశేఖర్ రావు గారు కావచ్చు టాప్ పర్సనాలిటీస్ వీళ్ళంతా కూడా ఇంకోటి ఏమంటే ఇండస్ట్రీ లిస్ట్లు కావచ్చు రియల్ ఎస్టేట్ వర్ రైపు కావచ్చు శ్రీరంగంలోనే రకరకాల ఫ్రేమ్స్లో వీళ్ళు ఇమిడిపోతారు వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా చంద్రబోస్ అనుకోండి పాటలు రాసిన ఆయన బ్రహ్మాండంగా ఉంటాయి చంద్రబోస్ గారు రాస్తే సో లెటర్ సి వాళ్ళు మల్టీ టాలెంటెడ్ వీళ్ళు ఒక ప్రొఫెషన్లో ఉంటూ ఇంకో ప్రొఫెషన్లో కూడా వేలు పెట్టగలరు టైంపాస్కి అంటే సో ఇక్కడ కూర్చొని వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నెక్స్ట్ ఏం చేయాలో కూడా బొర్రలో వాళ్ళు క్యాల్కులేట్ చేసేంత నాలెడ్జ్ లెటర్ సీకి ఉంటుంది సో మల్టీ టాలెంటెడ్ సో సి అనేది పాజిటివ్ లో ఉంటే సక్సెస్ ఎలా అంటే వీళ్ళకి లక్కీ కలర్స్ కానీ లక్కీ నెంబర్ కానీ ఉంటుంది సో లక్కీ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ అద్భుతమైన కలర్లు ఈ కలర్స్ వీళ్ళ మీద పడంగా పవర్ బయట వచ్చేస్తుంది అదృష్టం బయటకు వస్తుంది వీళ్ళ మీద సన్ కిరణాలు పడినప్పుడు దే మోర్ అండ్ మోర్ లక్కీ లక్కీ నెంబర్ త్రీ సో వీళ్ళు మూడు కానీ పన్నెండు కానీ ఇరవై ఒకటి ముప్పై ఏ పని చేసినా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీళ్ళకి సో ఎవ్రీ మంత్లో ఈ ఫోర్ డేస్ స్పెషల్ డేస్ త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ సో అన్లక్కీ డేస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ చేయకూడదు గ్రీన్ అవాయిడ్ చేయాలి ఎస్పెషల్లీ లెటర్ సి వాళ్ళు పచ్చ స్టోన్ వేసుకోకూడదు ఓకే సో వీళ్ళు ఎక్కువ అమెతిష్స్ట్ సుగంధ సుగంధనీలం మనం తిరుపతి కాళాస్ దగ్గర అంజమేడు పానగల్ మహారాజు ల్యాండ్ తీసుకున్నాము అక్కడ హండ్రెడ్ అండ్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి పవిత్రంగా అంటే ఒక స్టోన్ ఇలా ఇవ్వడానికి నూట ఐదు రోజులు పూజలు పెట్టి ఇవ్వడానికి చాలా స్పిరిచువల్ తేడా ఉంటుంది తొందరగా పవర్ వస్తుంది లెటర్ సి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి దే మే హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ లైక్ బీపీ షుగర్ ఇవన్నీ కాబట్టి ఈ స్టోన్ వేసుకున్నప్పుడు ఈ జబ్బుల్ని బయట రాకుండా మ్యాక్సిమం సిక్స్టీ సిక్స్టీ అవర్లు అంచి పెట్టేస్తాయి అన్నమాట సో అమెతిష్స్ స్టోన్ మస్ట్ లెటర్ సి వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ముక్కి పనులు చేయొద్దు లెటర్ వి వాళ్ళతో లెటర్ డబ్ల్యూ వాళ్ళతో లెటర్ హెచ్ వాళ్ళతో లెటర్ ఎన్ వాళ్ళతో సి వాళ్ళు లెటర్ ఎన్తో సో రీసెంట్గా చూసాం మనం చాలా పెద్దవాళ్ళు కూడా లెటర్ సి వాళ్ళు ఎన్ చేసుకొని విడిపోయిన వాళ్ళు చూస్తున్నాం అంటే ఇది నెగిటివ్ వైబ్రేషన్ ఆఫ్ సి సో సి పాజిటివ్ ఉంటే సక్సెస్ నేమ్ ఫేమ్ మనీ అద్భుతంగా ఉంటుంది పాజిటివ్ సి ఉంటే నెగిటివ్ సి ఉంటే అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏం చేసినా కలిసి రాకపోవడం పేరు వచ్చినా డబ్బు రాకపోవడం డబ్బులున్నా తృప్తి లేకపోవడం సో ఫర్ ఎగ్జాంపుల్ డిఈ డాన్స్ మాస్టర్ చైతన్య గారు సో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు ఫైనాన్షియల్గా సక్సెస్ కాలేదు ఆయన ఇంకొంచెం పోరాడు ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ కూడా సక్సెస్ అయ్యేవారు ఆయన బట్ ఆ చైతన్య ఆయన పేరులో ఎయిటీన్ నెంబర్ అండ్ నైన్టీన్ నెంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి టోటల్ నెంబర్ థర్టీ సెవెన్ లీడర్ అంటే చూడ్డానికి రాచరికం లాగా ఆయనకి ఏం రా అనుకుంటారు థర్టీ సెవెన్ నెంబర్ వల్ల ఆ థర్టీ సెవెన్ ఒక్కటే కాపాడలేదు అంటే ఇది బయట బాడీ లాంటి థర్టీ సెవెన్ ఇంజన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఆ ఇంజన్స్ ఎయిటీన్ ఇస్ నంబర్ ఆఫ్ టెన్షన్స్ ఆయన తలకాయలో టెన్షన్ బయట అవుతుంటాడు అనమాట బయట అడిగే వాళ్ళకి ఎలా ఉన్నా మాస్టర్ బాగున్నాను నాకేమే బట్ లోపల హీజ్ ఇన్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ డబ్బు ఖర్చు విడాకులు సో దీని డైవర్స్ నెంబర్ అంటారు సో ఇంకో నైన్టీన్ నెంబర్ వల్ల ఏమవుతుందంటే అన్నీ ఉన్నా డబ్బున్న పేరున్నా కీర్తి ఉన్నా రిలేషన్స్ పాడవుతాయి నైన్టీన్ వల్ల దగ్గర వాళ్ళతో భార్య భర్తల సంబంధాలు దెబ్బతింటాయి హీ విల్ బి గోయింగ్ ఇన్ హెల్త్ ప్రాబ్లం డిప్రెషన్ అండ్ సపరేషన్ ఫ్రమ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ నైన్టీన్ నెంబర్ ఉండి టైటానిక్ మునిగిపోయింది ఐఐఏ ఓవల్స్ ఐ అంటే నైన్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ సిల్క్స్మిత డిప్రెషన్ సూసైడ్ ఐఐఏ సిల్క్స్మితలో కూడా సావిత్రిలో కూడా ఐఐఏ నైన్టీన్ డిప్రెషన్ మంచి విలన్గా చేసిన శ్రీహరి కూడా డిప్రెషన్ హెల్త్ ప్రాబ్లం క్యాన్సర్తో పోరాడి చనిపోవడం జరిగింది సో రీసెంట్గా ఒక సెలబ్రిటీ పెద్ద ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకున్న సెలబ్రిటీ చైతన్య కూడా డైవర్స్ అవ్వడం జరిగింది సో డైవర్స్ అవ్వడం కారణం ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఎయిటీన్ చేస్తుందంటే ఎంత మంచి వాళ్ళైనా సరే దూరం చేస్తుంది అండ్ ఈ చైతన్య డైవర్స్ అండ్ చైతన్యలో ఆ అమ్మాయి పేరులో కూడా ఎయిటీన్ నెంబర్ రావడం ఇద్దరు పేర్లో ఎయిటీన్ ఉన్నప్పుడు షార్ట్ పీరియడ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కే సపరేషన్ అన్వాంటెడ్ కోరల్స్ లిడిగేషన్స్ కోర్టు కేసెస్ అండ్ డైవర్స్ అయిపోతారు అంటే సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి దాంతో పాటు ఏంటంటే టూ మచ్ ఎమోషనల్ ఉంటారు లోపల బయట చాలా బాగుంటారు లోపల మాత్రం అండ్ జనాలకి ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటుంది జనాలకు మేల్ చేయాలని ఉంటుంది తప్పని ఉంటుంది అంటే ఆ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్ పర్సన్ ఆ డేట్ ఆఫ్ బర్త్ పేర్కి మ్యాచ్ కాకపోతే కష్టపడి సక్సెస్ అయినా లో ఫెయిల్యూర్ ఉండొచ్చు ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ ఉండొచ్చు సో కంప్లీట్ సక్సెస్ సాధించాలి అంటే పేరులో ఉన్న నంబర్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాల్సిందే చాలా మంది ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వాళ్ళ నంబర్ ప్రకారం వాళ్ళ లెటర్స్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక ఈ విధంగా ఉంటే బెటర్గా ఉంటుందో అది విద్య ఉద్యోగం ఆర్థికం లేదా ప్రొఫెషన్ వైస్ ఏ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు జాబ్స్ ఎందుకు రావట్లేదు మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదు అనేటువంటి విషయాల్లో కూడా న్యూమరాలజీ ప్రకారం ఒక రైట్ నెంబర్ తోటి వెళ్ళాలి వాళ్ళు ఉంటారు ఎందుకంటే మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు స్పిరిచువాలిటీ యాడ్ అయ్యి ఉంటుంది నెంబర్స్లో దానికి పవర్ యాడ్ అయ్యి ఉంటుంది అది రైట్ నెంబర్లో రైట్ నేమ్ తోటి ఉంటే కనుక లెవెల్ వేరే ఉంటారని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ మీరు పెడుతూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ప్రాసెస్ ఏంటి చిన్న పిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ అంటే యూజువల్గా వన్ ఇయర్ టెన్ డేస్ వన్ మంత్కి రకరకాల పేర్లు పెడుతున్నాయి ఈరోజు వాట్సాప్లో అన్న ఈ పేరు అనుకున్నాం ఎలా ఉంది సో దట్ ఈస్ నాట్ రికమెండెడ్ అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి నేను పేర్లు మనం పక్కన పెట్టి ఓపెన్ చేసి చూడకుందా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేనే ఒక టెన్ నేమ్స్ ఇచ్చి ఈ పది పేర్లలో మీరు ఒక సెలెక్ట్ చేసుకోండి వితౌట్ ఎనీ స్పెల్లింగ్ కరెక్షన్ స్పెల్లింగ్ కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది ఆ జాగ్రత్తలు తీసుకొని ఒక వన్ ఒక వన్ ల్యాక్ పేర్లు దిగితే మనకు ఒక హండ్రెడ్ నేమ్స్ దొరకచ్చు కరెక్షన్ అట్లాంటివి మనం డైరెక్ట్గా వాళ్ళు పది నేమ్స్ ఇచ్చేస్తాం సో ఆ పేరులో వాళ్ళు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇంటి పేరుకి మ్యాచ్ చేసుకునేలాగా ఇవ్వడం జరుగుతుంది సో కొంతమంది బిజినెస్లో లాస్ ఉంటుంది పిల్లలు సరిగ్గా చదువుకోకుండా ఉంటారు టెన్త్ వరకు బాగా వచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది వాళ్ళందరూ కూడా ఇట్స్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద నేమ్ ఆ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ సో ప్రజెంట్ ఆన్లైన్ కాబట్టి మీ పేరులో ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా నేను వాట్సాప్లోనే తేల్చేస్తాను కరెక్షన్ అవసరం లేని వాళ్ళకి అవసరం లేదు అని అవసరం ఉన్న వాళ్ళకి ఏం రాంగ్ ఉంది ఏ నంబర్ రాంగ్ ఉంది ఈ రాంగ్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నా లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది బాగున్న వాళ్ళు ఆర్ లక్కీ బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే త్వరగా నా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరు మార్చను సర్టిఫికేట్లు ఎలాంటి మార్పులు చేయను పేరులో ఒక్క లెటర్ మార్చి మీ ఇంటి మెయిన్ డోర్ పెట్టుకోమని చెప్తాను స్పెల్లింగ్ని ఎప్పుడైతే మీరు మీ ఇంటికి మెయిన్ డోర్ పెట్టుకుంటారో పంచభూతాలు మీరు ఆహ్వానిచ్చినట్టు పంచభూతాలు వస్తాయి దీవిస్తాయి మిమ్మల్ని లైఫ్ లాంగ్ గెలిపిస్తాయి సో దట్ ఈస్ అ సింపుల్ లాజిక్ ఇన్ న్యూమరాలజీ జస్ట్ ఒక్క లెటర్ మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ